ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పిస్తున్న డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కలిలో, తిరుమలగిరిలో, కోవెలలో నిత్యం నిలబడి శరణార్థులను ఆదుకునే ఆ ఆనంద నిలుని దర్శించడానికి భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు. వారిలో కొద్దిమందికి వసతి సౌకర్యాలు, ఆర్జిత సేవలు, దర్శన ఏర్పాట్లలో ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు. అటువంటి సమస్యలను, సలహాలను, మీ సూచనలను కూడా నేరుగా ఈవో గారికి తెలియచేసి సరైన పరిష్కారాన్ని తెలుసుకునే సదవకాశాన్ని మీకు కల్పిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇందుకుగాను మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 0877-2263-261, ఎస్టిడి కోడ్ 0877-2263-261. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు గారు టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి మీరు అడగబో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఈవో గారు భక్తులతో గత నెలలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం గురించి, అలాగే టీటీడీ భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి వివరిస్తారు. ఆ తర్వాతనే మీరు ఫోన్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ ప్రశ్నని క్లుప్తంగా, స్పష్టంగా టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి కనుక అడిగినట్లయితే మీ ప్రశ్న ఈవో గారితో పాటు అందరికీ అర్థమవుతుంది. అలాగే మీతో ఈవో గారు మాట్లాడేంత వరకు మీరు లైన్లో వేచి ఉండవలసి ఉంటుంది. కాబట్టి మీ సెల్ సిగ్నల్స్ని, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ని ఒక్కసారి సరిచూసుకోండి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటారని భావిస్తూ విలువైన సమయాన్ని వృధా చేయరని ఆశిస్తూ ఫోన్ నెంబర్ మరోసారి 0877-2263-261, ఎస్టీడీ కోడ్ 0877-2263-261. ఈవో గారు, ఇతర అధికారులు సిద్ధంగా ఉన్నారండి. మీ సమస్యలను, సలహాలను, సూచనలు సూటిగా ఈవో గారికి తెలియచేసి సరైన సమాధానాన్ని తెలుసుకోండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా చూడవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ www.tirumala.org. ఇంకొకటి www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. డయల్ యువర్ యువో కార్యక్రమానికి భక్తులందరికీ స్వాగతం. మార్చి నెలలో జరిగిన డయల్ యువర్ యువో కార్యక్రమంలో భక్తులు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా పరిశీలించి చేయవలసిన, చేయటానికి అవకాశం ఉన్న చర్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. శ్రీవారి భక్తులకు ముందుగా శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం మనం 50,000 కాపీలు పంచాంగాన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 70,000 ప్రింట్ చేసి అన్ని టీటీడీ బుక్ స్టాల్స్లో ఉంచడం జరిగింది. భక్తులు టీటీడీ సమాచార కేంద్రాల నుంచి, బుక్ స్టాల్స్ నుంచి కూడా వీటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఆర్జిత సేవలకు సంబంధించి ప్రతీ నెల మొదటి శుక్రవారం రోజున 11 గంటలకు ఆర్జిత సేవలను ఇంటర్నెట్ ద్వారా మీరు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు 55,669 టికెట్లను ఇంటర్నెట్లో ఈరోజు 11 గంటల నుంచి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో సుప్రభాతం 6,279, కళ్యాణోత్సవం 11,625 టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇక శీఘ్ర దర్శనానికి సంబంధించి భక్తుల నుంచి ఇంతకుముందు ఎక్కువ దూరం నడవాల్సి వస్తుందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులతో ఆలయానికి దగ్గర నుంచే ఒక షెడ్ని కన్స్ట్రక్ట్ చేశాము. దాన్ని ఈ నెల ఉగాది అంటే 8వ తేదీ నుంచి కూడా ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక వేసవి రద్దీకి సంబంధించి, వేసవిలో భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం కృషి లోపం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. మన సిబ్బంది అందరూ కూడా అన్ని చర్యలు తీసుకుని భక్తులకి సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దర్శనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పందిళ్ళు, చలువ సున్నం, వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆర్టీసీ నుంచి 2 బస్సుల్ని అదనంగా హైర్ చేసుకుని ఉచితంగా తిరుమలలో బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, తిరుమల లోపల తిరగటానికి అన్నమాట. ఇంకా అన్నప్రసాద కేంద్రంలో
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేయడం జరుగుతుంది. సాయంత్రం 1 గంట మాత్రమే అక్కడ విరామం ఉంటుంది. ఇక లడ్డూ ప్రసాదానికి సంబంధించి అందరికీ కూడా మామూలుగా నడిచి వచ్చే వాళ్ళకి 5 లడ్డులు ఇస్తా ఉన్నాం. దివ్య దర్శనం వారికి 5 లడ్డులు, సర్వదర్శనం వారికి 4 లడ్డులు ఇస్తున్నాము. అదే విధంగా 300 రూపాయల వారికి కూడా 4 లడ్డులు ఇస్తా ఉన్నాం. భక్తులు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఒక 6 లక్షల లడ్డుల్ని మనం రిజర్వ్ గా కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి భక్తుల భాగస్వామ్యం మేనేజ్మెంట్ లో ఉంటే బాగుంటుంది, మెరుగైన సేవలు అందించడానికి బాగుంటుందనే ఉద్దేశంతో వేసవి సమయంలో రోజుకు 3000 మంది శ్రీవారి సేవకులను, స్కౌట్స్ ను, గైడ్స్ ను కూడా మనం వినియోగించుకోబోతా ఉన్నాం. శ్రీవారి సేవకులకు సంబంధించిన ఆన్లైన్ ప్యాకేజీని కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కూడా వారు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల నుంచే ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి వేసవిలో భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి వారికి దర్శన సమయం ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో 2 మార్పులు చేయటం జరిగింది. మొట్టమొదటి ఏమిటంటే శుక్రవారం రోజున అభిషేకం జరుగుతుంది కాబట్టి ఆ రోజు కొంచెం దర్శనం లేట్ అవుతుంది. కాబట్టి శుక్రవారం రోజున జరిగే బ్రేక్ దర్శనంలో ప్రోటోకాల్ వర్తించే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఇస్తారు, మిగతా వారికి ఆ రోజు బ్రేక్ దర్శనం ఉండదు. తర్వాత వృద్ధులకు, వికలాంగులకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు గంటసేపు దర్శనం ఇస్తూ ఉన్నాము. దాన్ని శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఉండదు. సాయంత్రం 3 గంటలకు ఉండే వికలాంగులకు, వృద్ధులకు సంబంధించిన దర్శనం కంపల్సరీగా ఉంటుంది. ఈ 2 చేంజెస్ మాత్రమే మనం వేసవిలో, అది 15 ఏప్రిల్ నుంచి జూన్ ఎండ్ వరకు కూడా మనం రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు, వారికి దర్శన సమయం ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. భక్తులు దీన్ని గమనించి అర్థం చేసుకోగలరని చెప్పేసి భావిస్తున్నాము. తర్వాత టీటీడీలో 24 అవర్ కాల్ సెంటర్ ఉంది. ఈమెయిల్ ద్వారా కూడా అనేక సూచనలు, సలహాలు వస్తూ ఉన్నాయి, కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా విశదీకరించి వాటిని, ఎక్కువగా మనకు వచ్చే సూచనలని, కంప్లైంట్స్కి సమాధానాలను కనుక మన వెబ్సైట్లో ఉంచినట్లయితే, అదేవిధంగా SVBC ద్వారా భక్తులకు తెలియజేసినట్లయితే ఈ విధమైన సలహాలు, సూచనలుకి వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ఎక్కువ కంప్లైంట్స్ కానీ అలాంటి వాటికి మన కాల్ సెంటర్ లాగా రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటికి వచ్చిన సలహాలు, సూచనలు, కంప్లైంట్స్ని మనము ఎగ్జామిన్ చేసి వాటన్నిటినీ కూడా ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ లాగా మన వెబ్సైట్లో పెట్టాము. అదేవిధంగా SVBC ద్వారా కూడా మనం చూపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా డయల్ యువర్ యువో ప్రోగ్రాము, మనం ఇక్కడ చేసే సర్వేల మీదే కాకుండా మీరు 24 అవర్ కాల్ సెంటరు మరియు ఈమెయిల్ ద్వారా కూడా మీ సలహాలు, సూచనలు ఇవ్వండి, కంప్లైంట్స్ కూడా మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి గదుల కొరత ఎక్కువగా ఉంటుంది భక్తులు ఎక్కువ వచ్చినప్పుడు. మనకి తిరుమలలో 7000 వరకు మాత్రమే రూమ్స్ ఉన్నాయి. మరి గదుల కొరత అధిగమించాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి, ఉన్న గదులని వినియోగ శాతం పెంచుకోవాలి. ఇప్పుడు 104% పైగా నడుస్తూ ఉంది. అదేవిధంగా మనకి డార్మిటరీస్ అంటే యాత్రికుల వసతి సముదాయాలు ఉన్నాయి, వాటన్నిటినీ పరిశుభ్రంగా చక్కగా ఉంచినట్లయితే రూముల కంటే కూడా మంచిగా ఉంచాలనేది టీటీడీ ఉద్దేశం. ఎక్కువ మందిని వాటిని ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమలలో ఉన్న యాత్రికుల వసతి సముదాయాన్ని, అదేవిధంగా తిరుపతిలో ఉన్న విష్ణు నివాసం, శ్రీనివాసంలో ఉన్న యాత్రికుల వసతి సముదాయాన్ని మరింతగా శుభ్రవంతంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాము. భక్తులు వాటిని అన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు కాషన్ డిపాజిట్ పే చేయాల్సిన అవసరం ఉండేది విష్ణు శ్రీనివాసం, శ్రీనివాసంలో. ఇప్పుడు యాత్రికుల వసతి సముదాయంలో డార్మిటరీలో లాకర్ తీసుకోవడానికి కానీ, మ్యాట్స్ తీసుకోవడానికి కానీ, దుప్పట్లు తీసుకోవడానికి కానీ ఏ విధమైన కాషన్ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీ అన్నమాచార్యుల వారి 513వ వర్ధంతి ఉత్సవాలను ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తిరుమల, తిరుపతి, తాళ్లపాకల్లో మనం జరుపుకోబోతా ఉన్నాం. అదేవిధంగా శ్రీ రామాంజుల వారి సహస్ర జయంతి ఉత్సవాలను కూడా ఈ ఏడాది 10వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో
విలీనమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 20వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా మనం అక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల అర్చకులకు శిక్షణ మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఆ శిక్షణా కార్యక్రమాన్ని శ్వేతభవనంలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో కళ్యాణ వేదికలో చాలామంది భక్తులు అక్కడ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. వారికి మరిన్ని సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో అక్కడ ఇంతకుముందు కలెక్ట్ చేస్తున్న మనీ మనం ఏమి కలెక్ట్ చేయకుండా మ్యారేజ్ గురించి కానీ అదేవిధంగా మేళం గురించి కానీ ఏ విధమైన మనీ కలెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతో ఉన్నాము. అక్కడ అన్నప్రసాదం వారికి ఫ్రీగా అందించడానికి, ప్రసాదాన్ని అందించడానికి, దర్శనాన్ని ఫ్రీగా కలిగించడానికి ఒక ప్యాకేజీని రూపొందించబోతున్నాము. ఈ నెలలోనే దాన్ని లాంచ్ చేస్తామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక దర్శనానికి సంబంధించి పోయిన సంవత్సరం మార్చితో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మార్చిలో 83,000 మంది భక్తులు అదనంగా దర్శనం చేసుకున్నారు. 52,000 లడ్డూలను అదనంగా మనం ఇవ్వడం జరిగింది. అన్నప్రసాదంలో 54,000 మందికి అదనంగా మనం అన్నప్రసాదం అందించడం జరిగింది. తలనీలాలు 10,000 మంది భక్తులు సమర్పించారు అదనంగా. ఆక్యుపెన్సీ అంటే మన రూమ్స్ ఇంతకుముందు అనుకున్నాము, మన గదుల కొరత అధిగమించాలి అంటే మన యొక్క ఆక్యుపెన్సీ రేట్ పెరగాలి. అదే ఉద్దేశంతో టీటీడీ పనిచేస్తూ ఉంది. ఇది 104% అందిందనమాట. ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ప్రతి సేవని మెరుగైన రీతిలో అందించాలనే ఉద్దేశంతో టీటీడీ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి శుభప్రదం కార్యక్రమం, నైతిక ధార్మిక విలువలను పెంపొందించడానికి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. అది దాని గురించి మన జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి ఒకసారి చెప్తారు. ఓం నమో వెంకటేశాయ నమః. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ధార్మిక విషయాలు నైతిక విలువలు పెంపొందించే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా శుభప్రదం అనే పేరు మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని అదే క్రమంలో ఈ సంవత్సరం మే నెలలో 22వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు నిర్వహించడానికి 23 జిల్లాల్లో ఏర్పాట్లు చేయడానికి టీటీడీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ శుభ్రదం కార్యక్రమంలో ముఖ్యంగా 8, 9, 10 తరగతి పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అంటే 2016-17 అకాడమిక్ ఇయర్లో గతంలో శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మళ్ళీ దీంట్లో ప్రవేశం అవడానికి అవకాశం లేదు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ధార్మిక మండలి కార్యాలయాల్లో తీసుకోవచ్చు. అట్లాగే ఈ సంవత్సరం ఈఓ గారి ఆదేశం మేరకి ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకునేటువంటి ఒక ఐటీ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అతి త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది. అట్లాగే స్టడీ మెటీరియల్ గతంలో తయారు చేసిన దాన్ని పరిశీలిస్తున్నాము. అది కాస్త సంక్లిష్టంగా ఉన్నట్లు భావించి దాన్ని పిల్లలు అర్థం చేసుకునే రీతిలో రివైజ్ చేయడానికి నిపుణులతో కమిటీ వేసి మరి ప్రత్యేక అధికారి ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఈ మెటీరియల్ కూడా త్వరలో రెడీ అవుతున్నది. అట్లాగే ఈ మెటీరియల్ని తయారైన తర్వాత ఇంటర్నెట్లో ఎవరైనా సరే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని కల్పించడానికి ఈఓ గారు చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా సరే ఈ మెటీరియల్ని స్టడీ చేసుకోవడానికి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మే నెలలో నిర్వహించబడే ఈ శుభప్రదం కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అట్లాగే తల్లిదండ్రులు పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వేసవిలో మొదలవుతున్న శుభప్రదం కార్యక్రమాన్ని అక్కడికి అటెండ్ కాని వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్విబిసి ద్వారా మనం ఆ మాడ్యూల్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తున్నాము. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వాటి గురించి ఎస్విబిసిలో కార్యక్రమాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇంతకుముందు అనుకున్నట్లు మన కాటేజెస్లో మార్చి నెలలో అష్టవినాయక సంస్థాన్ రెస్ట్ హౌస్ నుంచి మనకి 19 లక్షల వరకు రెంటల్స్ అందడం జరిగింది. ఆదిత్య బిర్లా నిలయం నుంచి 9,50,000 మనకి రెంట్ రూపాయలు రావడం జరిగింది. ఒకలమాత గెస్ట్ హౌస్ నుంచి 8,82,000 రూపాయలు మనకు అదనంగా రావడం జరిగింది. ఒకటి ఏమిటంటే దీని అంతటి ఉద్దేశము ఉన్న గదులని మనము వినియోగం పెంచాలి,
తర్వాత ఎక్కడైతే మన యాత్రికుల వసతి సముదాయాలనే వాటిని ఎక్కువగా వినియోగించుకోవాలి ఆ దృష్టితో టీటీడీ పని చేస్తుంది ఇక మీరందరూ కూడా తిరుమల వస్తా ఉన్నారు మీకు ఎక్కువగా సమస్యల గురించి గాని ఏం చేస్తే బాగుంటుందని కాబట్టి మీకు తెలుసు కాబట్టి మీ అందరి సలహాలు సూచనలు కోరుతున్నాను ఓం నమో వెంకటేశాయ సర్ చెన్నై నుండి హేమంత్ కుమార్ గారు గోవిందా చెప్పండి హలో గోవిందా చెప్పండి ఓం నమో వెంకటేశాయ చెప్పండి చెన్నై నుంచి హేమంత్ కుమార్ సర్ చెప్పండి సర్ ఈ లడ్డు సిస్టం కొంచెం ఇదిగా ఉంది సర్ కొంచెం సిస్టం మార్చాలి సర్ ఇట్ టేక్ హెవీ లాంగ్ టైం సర్ లడ్డుల గురించి ఫ్రీ దర్శన్ లో ఇప్పుడు మన లడ్డుల గురించి ఏంటంటే ఇంత ముందు మామూలుగా మీకు 17 కంపార్ట్మెంట్ దగ్గర రెండు లడ్డులు ఇచ్చేవాళ్ళు ఓకే తర్వాత ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఓకే రెండు లడ్డులు అదనంగా ఇచ్చేవాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని సిస్టం ఇస్తారు కదా ప్రింట్ అవుట్ చేసి అది ఇచ్చేది లాంగ్ టైం గా ఇస్తా ఉంది సో అందరికి 2 hours 2.5 hours లైట్ లోనే అవుతా ఉంది లడ్డు కోసమే ముందంతా టైం తీసుకోదు ఒక నిమిషం అండి దాని గురించి ఇంతకుముందు మీరు ఏం చేస్తారంటే కంపార్ట్మెంట్ లో మామూలుగా ఏమీ చేయకుండా అక్కడ కూర్చునేవాళ్ళు అన్నమాట అది అయిపోయిన తర్వాత వేరే చోటకి వెళ్ళి లడ్డు టోకెన్లు తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉండే ఒకసారి రెండవది ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత అదనపు లడ్డులు తీసుకోవడానికి ఇంకో చోట క్యూలో నిలబడేవాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎక్కువ సమయం పట్టకూడదనే ఉద్దేశంతో మీరు కంపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడే దాదాపు కంపార్ట్మెంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా 400 నుంచి 500 మంది వరకు ఉంటారు వారందరికీ ఎలాగో అక్కడ కూర్చున్నప్పుడే కనుక మన టోకెన్స్ ఇచ్చినట్లయితే బాగుంటుంది వారికి సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఈ కొత్త సిస్టమ్ని పెట్టామన్నమాట అక్కడ ఎలాగో 1.5-2 hours పడుతుంది కొన్నిసార్లు ఏంటంటే అన్ని కంపార్ట్మెంట్స్ ఫిల్గా లేనప్పుడు మాత్రమే చేస్తామంటే వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఫాస్ట్గా వారికి టోకెన్లు ఇవ్వడానికి చర్య తీసుకున్నామండి అయినప్పటికీ కూడా కంపార్ట్మెంట్లో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా టోకెన్స్ ఇవ్వడానికి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామండి సార్ వేలూరు నుండి టీకా రామన్ గారు గోవిందా చెప్పండి సార్ వణకం సార్ తమిళ పేసలామా ఆ చెప్పండి సార్ వేలూరు నుండి వరం యా హలో చెప్పండి మా తమిళ చెప్పమని చెప్పండి సార్ వణకం சார் வணக்கம் வணக்கம் நாங்கள் வேலூர்ல இருந்து நிறைய வருவோம் அந்த திருப்பதி தேவஸ்தானம் அந்த மாதவா நிலையை எதிர்க்கு அந்த அந்த நாமம் போடுறவங்களாம் ரொம்ப டிஸ்டர்பன் பண்ணி 10 ரூபா கொடு 20 ரூபா கொடுன்னு வந்து ஒரே இது பண்ணின்னு இருக்கிறாங்க நேரா கும்பிடுறாங்க நாம வச்ச உடனே 2 பேர் வச்சா 3 பேர் வச்சா 30 கொடு 40 கொடுன்னு தொந்தரவு பண்றாங்க இல்லைன்னா திட்டுறாங்க30 கொடு 40 கொடுன்னு கேக்குறாங்க இல்லன்னா திட்டுறாங்க வைகுண்டம் காம்ப்ளெக்ஸ் அந்த வைகுண்டம் காம்ப்ளெக்ஸ் திறந்து விட்டோன்னே தம தமன்னு ஸ்டாப் பண்ணிடுறீங்க ஒண்ணு உள்ளதே உக்கார வைக்கணும் இல்லைன்னா திறந்து விட ஸ்ட்ரைட்டா போகணும் அது மாதிரி எதனா பண்ண முடியுங்களா சரி சார் ஒரு நிமிஷம் உங்க க்வெஸ்சன் ஆயிட்ட நான் சமாதானம் சொல்றேன் ஒண்ணு வைகுண்டம் காம்ப்ளெக்ஸ்ல உக்கார வைக்கணும் இல்ல திறந்து விட்டோம்னா ஸ்ட்ரைட்டா விட்டோம்னா அங்கங்க ஸ்டாப் ஆகி போறது கொஞ்சம் கஷ்டமா இருக்கு அது ரெண்டு மட்டும் பாருங்க ஓகே சார் தேங்க்யூ ఇప్పుడు ముందుగా వారు అడిగిన ప్రశ్న ఏంటంటే
మాధవ నిలయం దగ్గర తదితర ప్రాంతాల్లో కొందరు బయట వ్యక్తులు తిరునామ ధారణ చేసి భక్తుల దగ్గర నుండి 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఒక కంప్లైంట్ వచ్చిందండి దయచేసి భక్తులు ఇటువంటి వాటికి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అటువంటి వాళ్ళు పెడతామన్నా కూడా తిరునామ ధారణ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రథసప్తమి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అధికారికంగా సమాచార కేంద్రాల్లో నామధారణ తిరునామ ధారణను ఉచితంగా చేయిస్తున్నారు తిరుమలలో ఎక్కడైతే 10 ప్రాంతాల్లో సమాచార కేంద్రాలు ఉన్నాయో అక్కడ తిరునామ ధారణను భక్తులు స్వచ్ఛందంగా వారంతటికి వారే పెట్టుకునే విధానాన్ని మా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వహణ అధికారి గారు రథసప్తమి నుండి ప్రారంభించడం జరిగింది ఈ విషయాన్ని భక్తులు గమనించాలనేసి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా వైకుంఠం ఎలిఫెంట్ గేట్ దగ్గర భక్తుల్ని చాలా ఫాస్ట్ గా వదిలేస్తున్నారు ఒక క్రమ పద్ధతిలో లేదనేసి వారు రెండో విషయాన్ని చెప్పడం జరిగింది ఆ విషయంపై కూడా మా కార్యనిర్వహణ అధికారి గారు టెంపుల్ డిప్యూటీ ఓ గారికి ఆదేశాలు ఇచ్చారు ఓం నమః వెంకటేశాయ వైకుంఠం టూర్ లో భక్తులు చెప్పినట్టు లైన్స్ ఫుల్ గా వచ్చేస్తుంది ఎలిఫెంట్ గేట్ కానించి తుక్కిసలాట అవుతుందని చెప్తాం జరిగింది డాక్టర్ శాంసరావు ఈఓ గారు ఒక 4-5 మాటలు కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు పద్ధతి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 కంపార్ట్మెంట్ వదలటం జరుగుతూ ఉంది అక్కడ తోపులాట లేకుండా కూడా లైన్స్ ఇప్పుడు అవుట్ సైడ్ లైన్స్ కూడా ఉంటుంది 2 కిలోమీటర్స్ 31 కంపార్ట్మెంట్ పోయి అవుట్ సైడ్ కూడా లైన్స్ ఉంటాయి అటువంటిప్పుడు లైన్స్ ఫాస్ట్ మూవ్మెంట్ కావాలి కాబట్టి 2 కంపార్ట్మెంట్ వెనకాల వదలటం జరుగుతుంది ఇప్పుడు తోపులాట అంతా కూడా తగ్గిపోయింది చాలా చక్కగా వైపు కాంపిస్తూ లైన్స్ కూడా పోతామని తెలియజేస్తాం ఇప్పుడు తిరువారిలో మనం దర్శనం చేయించగలిగేది గంటకి 4,000 నుంచి 5,000 మధ్య జరుగుతుంది కాబట్టి ఏంటంటే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకి అవసరమైతే అడిషనల్ స్టాఫ్ని తీసుకుని ఏ సమయంలోనైనా కానీ 4,000 నుంచి 5,000 మంది కంటే ఎక్కువ నిలబడి ఉండాల్సిన అవసరం లేకుండా క్యూలో నిలబడి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగిందనమాట అండి దాన్ని మరొక్కసారి వారితో చర్చించి ఈ తోపులాట కానీ ఎక్కువసేపు నిలబడి ఉండటం కానీ ఆ ప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది ఇక తిరునామానికి సంబంధించి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు అది ఇస్తున్నట్లయితే వాళ్ళందరినీ కూడా గుర్తించి వెంటనే బిజినెస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు భక్తులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ సహకారం ఉండాలి అన్ని కంపార్ట్మెంట్స్లో కూడా తిరునామ ధారణకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము అన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్స్లో మనకి ఇక్కడ 11 వరకు ఉన్నాయి వాటిల్లో కూడా తిరునామాను ధరించడానికి కావాల్సినవన్నీ కూడా మేము ఇస్తాము మీరు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు దాన్ని తీసుకోవద్దు విజిలెన్స్ వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్ విజయవాడ నుండి రవి గారు గోవిందా చెప్పండి చెప్పండి మీనల్ నుంచి 50 రూపాయల దర్శనం అసలు రాలేదండి మేము 6 సెప్టెంబర్కి ఫ్యామిలీతో రావటం అలవాటు అండి మేము మధ్యవర్గ కుటుంబం వాళ్ళకి 50 రూపాయలు లేకపోతే కష్టం కదా 3 రోజులు ఇస్తున్నారు అది కూడా లేదు ఇప్పుడు వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మనం 300 రూపాయలు 50 రూపాయల టికెట్లు కూడా కొన్ని రోజులు తగ్గించడం జరుగుతుంది అనమాట అండి మే పదిహేను నుంచి జూన్ చివరి వరకు కూడా 50 రూపాయల టికెట్లు మనం ఇవ్వటం లేదనమాట 300 రూపాయల టికెట్లు కూడా పరిమిత సంఖ్యలోనే మనం ఇస్తున్నాము ఎందుకంటే అప్పుడు సాధారణంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి రిజల్ట్స్ కూడా వస్తాయి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ శీఘ్ర దర్శన టికెట్ తగ్గించడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా 50 రూపాయల టికెట్లు పూర్తిగా తీసివేద్దాం అనుకున్నా కానీ వాటిని తీసివేయకుండా రద్దీ లేని సమయాల్లో వాటిని కంటిన్యూ చేస్తూ వస్తున్నాము కాబట్టి మే 15 నుంచి జూన్ చివరి వరకు కూడా 50 రూపాయల టికెట్లు ఉండవు దీన్ని గమనించి భక్తులు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్ తిరుపతి నుండి శ్రీనివాస్ గారు గోవిందా చెప్పండి నమో వెంకటేశాయ సార్ చెప్పండి నేను శ్రీనివాస్ మాట్లాడుతాను అవునండి ఈఓ గారితో మాట్లాడాలా మాట్లాడుతున్నానండి చెప్పండి నేను లాస్ట్ అంటే ఫిబ్రవరి నెల తిరుమలకి వెళ్ళినాను సార్ సీనియర్ సిటిజన్ గా అవునండి అక్కడ ఆ టైంలో మార్నింగ్ 10 to 11 ఉంటుంది కదా అవునండి సో ఆ టైంలో వాళ్ళు ఏమంటారు మేము పోయినాం సార్ అక్కడికి అవునండి కానీ అక్కడుండే వ్యక్తులు కొద్దిగా ఇరెస్పెక్టివ్ గా మాట్లాడుతున్నారు సీనియర్ సిటిజన్ ని అది కూడా మొత్తం చూసుకోండి అవునండి ఇంకోటి సార్ ఇది ఫస్ట్ పాయింట్
నెక్స్ట్ పాయింట్ సార్, ఇది నేను ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది సార్, గోవిందరాజ స్వామి ఎదురుగా. అవునండి, తిరుపతిలో. దాని గురించి మాట్లాడుతున్నాను సార్. అవునండి. దాని చాలా ఏళ్ళుగా వెళ్ళి వస్తున్నాను. అవునండి. అందులో మనకి లోపల ఎంటర్ అయితూనే సో ఏదో ఒకటి మన చాంటింగ్ ఒక ఇది ఉండాలి సార్, శ్రీరామ రామ రేమంటి అని ఏమో ఒకటి మంత్రం ఉండాలా? అవునండి. దాన్ని లేదు సార్ అక్కడికి. కానీ ఒకసారి ఏదో నేను చూసినప్పుడు ఒక యాంప్లిఫైర్ పెట్టినారు, ఒక రెండు రోజులు నుండి మళ్ళా చేసినారు సార్ అది. అవునండి. సో ఇది అంటే మూడోది. అవునండి. సో మన యాక్చువల్ గా మా గుడికి ఎక్కడ వెళ్ళినా ఇది అయిన తర్వాత మంగళారతి అయిన తర్వాత ప్రసాదం ఇస్తారు సార్ అది. అది కామన్ గా అన్ని గుళ్ళలో జరిగేది సార్. కానీ ఇది అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ప్రసాదం గోవిందరాజ స్వామి టెంపుల్ నుంచి తీసుకుని వస్తారు, కానీ ఇక్కడ నైవేద్యం తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నారు. దీని గురించి నేను ఎన్నోసార్లు అడిగినాను సార్ ఇక్కడ. సార్ ఇది మేమేం చేయలేము, ఈఓ గారితో డైరెక్ట్ గా మాట్లాడండి. కాటివండి ఎక్కడ ప్రసాదం నైవేద్యం అయితే అక్కడే వితరణ చేస్తే ఏదో 10 మందికి ఇవ్వండి, 20 మందికి ఇవ్వండి, అది వేరే. కానీ ఇక్కడ ప్రసాదం వచ్చి గోవిందరాజ స్వామి టెంపుల్ లో విస్తరణ చేయడం అనేది సరైన పద్ధతి కాదు అనుకుంటాను సార్. తప్పకుండానండి. ఒకటి ఏంటంటే, ఈ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా వృద్ధులకి వికలాంగులకి మనం దర్శనం కల్పిస్తూ ఉన్నాము. అక్కడ ఇంకా ట్రైన్డ్ మ్యాన్ పవర్ని, ఎస్పెషలీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ని, శ్రీవారి సేవకులను కూడా మంచిగా ట్రైన్ చేసి అక్కడ పెట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా పిఆర్ఓ గారికి, టెంపుల్ డిప్యూటీ గారికి చెప్తాను. తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో మీరు చెప్తున్నట్టు అక్కడ చాంటింగ్కి పెట్టడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా వెంటనే తీసుకుంటాము. ఇంతకుముందు కనుక ఉండి అది కనుక లేకపోయినట్టయితే పునరుద్ధరించడం జరుగుతుంది. అక్కడ ప్రసాద వితరణ గురించి ఒకసారి మా అక్కడ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుంటామండి. సార్, తెనాలి నుండి ఏడుకొండలు గారు. గోవిందా చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ మీరు చేసే పని అంతా బాగుంటుందా? ఏమండి? మీరు చేసే పని అంతా బాగుంటారా తిరుపతిలో? అవునండి. హలో, చెప్పండి. సార్ ఈ గోవింద దర్శనం వస్తున్నాం సార్, ముక్కోటప్పుడు కొద్దిగా దర్శనానికి ఇబ్బంది ఉంది సార్. అది చెప్పండి. గోవిందమాల భక్తులు పంపించట్లేదు అంటారు. గోవిందమాల భక్తులకి పరిస్థితి తీయట్లేదు సార్. ఏం చేస్తున్నారు చెప్పండి. ఒకటేమిటంటే అండి, మనము వైకుంఠ ఏకాదశి ద్వాదశి లాంటి పర్వదినాల్లో వచ్చిన భక్తులు ఎవరూ కూడా దర్శనం చేసుకోలేక వెళ్ళిపోయామనే భావన రాకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో మనం చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగిందనమాట. విఐపీల దగ్గర నుంచి అందరి మీద కూడా మనం రిస్ట్రిక్షన్స్ పెట్టాము. ఎందుకంటే అందరికీ దర్శనం కలగాలనే ఉద్దేశంతో ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అన్నింటినీ కూడా మనం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని గోవింద మాల భక్తులు కూడా, అంటే మిగతా వాళ్ళకంటే మీరు ఎక్కువగా సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నానండి. ఖమ్మం నుండి బాబురావు గారు. గోవింద చెప్పండి. సార్ నమస్తే. నమస్తే చెప్పండి. సార్ డిసెంబర్ 9వ తారీఖు నేను మా తండ్రుల పేరు మీద ఇద్దరికి 60 రూపాయలు 60 రూపాయలు సప్తగిరి పుస్తకం నేను పంపించాను సార్, వాళ్ళకి ఇంకంత మటుకు పుస్తకాలు రాలేదు. ఇమీడియట్ గా మా పిఆర్ఓ గారికి చెప్పి ఈ 1 వీక్ లో అది చెక్ చేసుకుని వెంటనే మీకు సప్తగిరి మ్యాగజైన్ పంపించే విధంగా చర్యలు. బళ్ళారి నుండి స్వామిరావు గారు. గోవింద చెప్పండి. నమో వెంకటేశ్వర సార్, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము లాస్ట్ టైము, హలో చెప్పండి. లాస్ట్ టైం సార్ మేము ఇక్కడ కాటేజ్ లో ఉంటాం సార్. ఇలా కాటేజ్ నీట్నెస్ ఉండలేదు సార్, నీట్నెస్ లేదు, ఏం లేదు. బీగాలు ఇచ్చేటప్పుడు 20 రూపాయలు అంటారు సార్, బీగాలు ఇచ్చి వాపస్ ఇచ్చేటప్పుడు 20 రూపాయలు అంటారు సార్. అవునండి. అవును సార్. మళ్ళీ అదొకటి, మరి ఎక్కడ పోయినా
కళ్యాణ్ తీసుకున్నప్పుడు కూడా 20 రూపాయలు 50 రూపాయలు అంటారు సార్, కంట్రోల్ చేయండి సార్. అది ఒకటేంటంటే అండి, చెప్పండి సార్, ఈ మధ్య మేము అన్ని చోట్ల తలనీలాలు ఇచ్చే చోట్ల మనము సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. రెండవది ఏమిటంటే ఈ కాటేజెస్ దగ్గర కూడా ఎవరైతే మనీ సంతోషం అని చెప్పేసి అడుగుతున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. మొన్న దాదాపు 6 గురి మీద చర్య తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఎక్కడ మా దృష్టికి వచ్చినట్లయితే అక్కడే వెంటనే మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఇక కాటేజెస్ పరిశుభ్రతకు సంబంధించి ర్యాండమ్గా కూడా చెక్ చేస్తున్నాము. మొన్నే సర్వే కూడా చేశాము. ఆ ఎఫ్ఎంఎస్ వాళ్ళతో రెగ్యులర్గా రివ్యూ చేసి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాం. బట్ అయినప్పటికీ కూడా ఇంకా అక్కడ మనం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. విజిలెన్స్ వింగ్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాము. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఇంకా కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ సీసీటీవీస్ని పెట్టి, మీరు కూడా ఏమిటంటే కొన్ని చోట్ల ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, మీ దగ్గర కూడా సెల్ నెంబర్స్ ఉన్నాయి, ప్రతి ఉద్యోగికి కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది, నంబర్ ఉంటుంది, దాన్ని కూడా నోట్ చేసుకుని మీరు పంపించినట్లయితే వెంటనే మనం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందండి. అయినప్పటికీ కూడా రిసెప్షన్ వింగ్కి, విజిలెన్స్ వింగ్కి ఇలాంటి కంప్లైంట్స్ మళ్ళీ రాకుండా చర్యలు తీసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సార్, మదిరా నుండి రామకృష్ణ గారు. గోవింద చెప్పండి. లైన్లో ఉన్నామండి. చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. హలో, చెప్పండి రామకృష్ణ గారు. సార్, ఇప్పుడు వృద్ధులతో మేము వస్తామండి తిరుమలకి. అవునండి. అప్పుడు సపోజ్ మేము నడుచుకుంటూ వస్తాము, వాళ్ళు వాళ్ళు నడవలేని పరిస్థితిలో వాళ్ళని పైకి పంపాలనుకోండి. అవునండి. ఇప్పుడు మేము ఒకసారి మాకు ఏమైందంటే ఇట్లనే వాళ్ళని పైకి పంపించినప్పుడు వాళ్ళు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వటానికి ఇబ్బంది అయిపోయిందండి. అట్లా కాకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ పర్టికులర్ ప్లేస్ లో వెయిట్ చేసే పద్ధతి ఉంటే వెళ్ళి వాళ్ళని మీట్, మేము నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వడానికి బాగుంటుంది అనేది అభిప్రాయం అండి. అది కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయండి. అక్కడ మీరు నడక మార్గం నుంచి పైకి రాగానే ఒక ప్లేస్ ఉంటుంది. ఐ థింక్ మన పర్టికులర్ గా వాళ్ళకి ఇప్పుడు మనం ఒక లగేజ్ పాయింట్ ఎట్లయితే ఏర్పాటు చేస్తున్నారో అట్లనే వృద్ధులకు కూడా ఆ బస్సు ఆఖరి పాయింట్ లో ఆగినప్పుడు పలానా చోట ఉండండి అనేది స్పెసిఫిక్ గా ఉంటే అందరికి యూనిక్ గా అక్కడ వచ్చి ఉంటారు కదండి వాళ్ళు, అప్పుడు వెళ్ళి మీట్ అవడానికి బాగుంటుంది అనేది అభిప్రాయం అండి. కరెక్టే మీరు చెప్పింది. ఒక స్పెసిఫిక్ పాయింట్ లగేజ్ సెంటర్ దగ్గరే కొంచెం ఇంకా కొంచెం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసి అక్కడ ఎవరైతే నడిచి వస్తున్నారో పెద్దవాళ్ళు ఎవరైతే అది బస్ స్టాండ్ దగ్గర బాగుంటుందా లేకపోతే లగేజ్ సెంటర్ దగ్గర బాగుంటుందా చూద్దామండి. ఎందుకంటే మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఇబ్బంది కావచ్చు. ఒకసారి మా వాళ్ళు ఎగ్జామిన్ చేసేసి ఒక గ్రూప్లో నడిచి వచ్చే వాళ్ళు కొంతమంది, వృద్ధులు కొంతమంది ఉన్నప్పుడు మిగతా వాళ్ళు బస్సులో వస్తారు, వాళ్ళు ఎక్కడ కలుసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి చెక్ చేసి అక్కడ షెడ్ లాంటిది ఒకటి ప్రపోజ్ చేస్తామండి. బస్ స్టాండ్ దగ్గర కూడా ఒక హాల్ ఉందన్నమాట, దాన్ని కూడా ఒక పిలిగ్రిమ్ ఇమ్యూనిటీ కాంప్లెక్స్ లాగా కన్వర్ట్ చేద్దామా అని చూస్తున్నాము. అది బాగుంటుందా అది చూసి త్వరలోనే మీకు తెలియజేస్తామండి. సార్, కర్నూలు నుండి శివరామ రెడ్డి గారు. గోవింద చెప్పండి. గోవింద, సప్తగిరి, మాది శ్వాసింప సందాగటము, మాకు బుక్స్ రావాలి. అది ఇలాంటివి 2-3 కంప్లైంట్స్ రావటం జరిగిందండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ 3-4 డేస్లో సబ్స్క్రిప్షన్ ఇచ్చిన వాళ్ళందరికీ అందిందా లేదా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటామండి. అలాంటిది మళ్ళీ జరగకుండా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుందండి. సార్, విజయవాడ నుండి దుర్గా మల్లేశ్వరరావు గారు. గోవింద చెప్పండి. నమో వెంకటేశ్వరరా. చెప్పండి. బాగున్నాను. చెప్పండి. మాకు సుప్రభాతం. మాకు పొద్దున పూట మాకు కొద్ది అందజేసేదా చూడండి సార్. అక్కడ లైన్ లో ఇదివరకు సుప్రభాతం ఇచ్చేవాళ్ళు. అవునండి. సార్ చెప్పండి. మాకు మీ టీవీ వాల్యూమ్ తగ్గించేస్తారా సార్? మాకు సార్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు సార్. మాకు ఇదివరకు సుప్రభాతం అక్కడ అందేది, మాకు తెల్లారుజాము కూర్చుని తీసుకున్నాం.
అవునండి. ఇప్పుడు ఏంటంటే ఒకటి, మీకు ఈ దర్శన్ కౌంటర్స్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. రెండవది, ఇంటర్నెట్ ద్వారా ఈరోజు 11 గంటలకు తీసుకోవడానికి అవకాశం ఉంది. మూడవది, మీరు ఇప్పుడు రిక్వెస్ట్ చేసినట్లే, కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, తిరుమలలో కూడా కరెంట్ బుకింగ్లో కొంత మేరకు సుప్రభాతం కూడా ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే, తిరుమల వచ్చి రాత్రంతా క్యూలో ఉండి లేకపోతే రిజిస్టర్ చేసుకుని సుప్రభాతం గురించి వెయిట్ చేయటం కంటే కూడా ఇక మున్ముందు మన మీ దగ్గర ఉన్న ఈ దర్శన్ కౌంటర్స్లోనే ఇప్పుడు 11 o'clock మనం రిలీజ్ చేస్తున్నాం సరే, ఆ ఫెసిలిటీని కూడా ఎక్స్టెండ్ చేసి అక్కడే మీకు వాళ్ళు ఫెసిలిటేట్ చేసే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటామండి. సార్ చెన్నై నుండి భాస్కర్ గారు. గోవిందా చెప్పండి. హలో సార్, నమో వెంకటేశయ్య, నా పేరు భాస్కర్ అండి, నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. అవునండి చెప్పండి. సార్, లాస్ట్ ఇయర్ మేము వచ్చి కింద తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ లో రూమ్ బుక్ చేశాం సార్, ఆన్లైన్ మూలంగా. అవునండి. హలో చెప్పండి, వింటున్నానండి. ఆన్లైన్ మూలంగా రూమ్ బుక్ చేశాము. రూమ్ బుక్ చేసినప్పుడు మన ఆన్లైన్ లో అన్ని రిసిప్ట్ అంతా తీసుకున్నాం మేము. రిసిప్ట్ తీసుకున్న తర్వాత రూమ్ కలిగిపోతే రూమ్ లేదు మీకు అనేస్తున్నారు. అది ఈ మాదిరిగా ఆన్లైన్ లో జరుగుతుంది. అది మీరు పైన కూడా రిపోర్ట్ చేయండి అన్నారు. మేము 2-3 సార్లు రిపోర్ట్ చేశాము, చాలా సార్లు రిపోర్ట్ చేస్తే కూడా మాకు సరిగా ఆన్సర్ రాలేదు. అది అది ఈ రోజు ఈ డైరీ వారు ఏదో చెప్తా ఉన్నాము. అంటే తిరిగి వచ్చేదానికి, తిరుపతి వచ్చేదానికి రూమ్ బుక్ చేసేదానికి ఉన్నాం మేము. అది తిరిగి ఆ మరి తిరిగి మిస్టేక్ వస్తుందని తిరిగి వాళ్ళు నా దగ్గర ఆ రిసిప్ట్ చూసేది వేరే రూమ్ మా దగ్గర డబ్బు తీసుకుని రూమ్ తీసుకున్నారు, రూమ్ ఇచ్చారు కింద తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ లో. అదే దీన్ని గుర్తించడం జరిగిందండి, ఈ కంప్లైంట్ ఆల్రెడీ రావడం జరిగింది. దీని గురించి ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజీలో కొన్ని ఇంతకుముందు తప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేశాము. ఈ నెల 3వ తేదీ తర్వాత అలాంటి సమస్య రావడానికి అవకాశం ఉండదండి. ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం అన్నమాట. ఇదే కంప్లైంట్ మనకి కాల్ సెంటర్కి కొంతమంది దగ్గర నుంచి వచ్చింది, అది రెక్టిఫై చేస్తున్నాము. ఈ నెల 3వ తేదీ తర్వాత అలాంటి సమస్యలు అక్కడ ఉండవండి. సార్, విజయనగరం నుండి కృష్ణారావు గారు. గోవిందా చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. హలో గోవిందా చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా కృష్ణారావు విజయనగరం మాట్లాడుతున్నాను సార్. కృష్ణారావు గారు చెప్పండి. హలో కృష్ణారావు గారు చెప్పండి, మీ దగ్గర మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకుని మీరు చెప్పండి. సార్ లో వాల్యూమ్ లో ఉందండి. అవునండి. సార్ ఏమీ లేదండి, ఇప్పుడు ఈ 300 రూపీస్ దర్శనంకి వచ్చేటప్పటికి ఈ బంగారు వాకిలు దాటినాక సామాన్ అందరికి నెట్టేసి రావులు పంపించేస్తున్నారండి, అది కంట్రోల్ చేస్తే బాగుంటుందండి. అసలు అక్కడ నుంచి స్వామివారి చూడడానికి బంగారు వాకిలు ధ్వజస్తంభం దాటడం కదండి బంగారు వాకిల దగ్గర. అవునండి. హలో అవునండి. అక్కడికి వచ్చేటప్పటికి అందరికి 300 రూపీస్ కానివ్వండి, 50 రూపీస్ కానివ్వండి, అంత ఎవరికైనా అక్కడికి వచ్చేటప్పటికి నెట్టేస్తున్నారండి అందరికి లోపలికి. చాలా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అది కొంచెం అక్కడ కొంచెం లైన్ లోనే ప్రొవైడ్ చేస్తే బాగుంటుందండి. అక్కడ ఒకటేంటంటే అండి, లోపల బంగారు వాకిలికి ఎంటర్ అయ్యే చోట ఆ ప్రెషర్ తగ్గించడానికి కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొంచెం సెపరేట్ చేశాను అనమాట, లెఫ్ట్ లైన్ రైట్ లైన్కి స్ట్రైట్గా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాము. బట్ వెండి వాకిల దగ్గర ఆ సమస్యకి పరిష్కారం మనము ఇంకా పరిశీలించాల్సి ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుందని. మొత్తం ఎంటైర్ క్యూ లైన్లో కూడా ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో ఆ ప్రెషర్ పాయింట్స్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి సైంటిఫిక్గా సిస్టమేటిక్గా ఆ ప్రెషర్ పాయింట్ని, ఆ ప్రెషర్ని ఎట్లా తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మనము ఆలోచిస్తూ ఉన్నాము. మిగతా అన్ని రెక్టిఫై అవుతాయి. వెండి వాకిల దగ్గర ఏం చేయాలని చెప్పేసి ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకుంటున్నామండి. సార్, వేలూరు నుండి కార్తిక్ గారు. గోవిందా చెప్పండి. కార్తిక్ గారు చెప్పండి. సార్ వణకం. సార్ వణకం. సార్ ఒక 2 పాయింట్స్ మొత్తం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ హలో கொடிமரம் மொத்த மொத்தமா என்னவோ ஒரு புல்
தமிழ்ல சொல்லுங்க. அந்த கோயில் என்ட்ரன்ஸ் இருக்கு இல்லீங்களா? அந்த என்ட்ரன்ஸ் தாண்டணும் அந்த ஒரு பிளாக் இது இருக்கு இல்லையா, கொடிமரம், ரிஜஸ் கும்பம். சோ அந்த இடத்துல இருந்து உள்ள விடும்போது வந்து ஒரு செக்யூரிட்டிஸ் எல்லாம் வந்து ஒரு ரெஸ்பான்ஸே இல்ல. அவங்களுடைய ஸ்டாஃப் வரும்போது மட்டும் வந்து அது என்ன ரொம்ப பெரிய ஹைலைட்டா பண்ணி காமிக்கிறாங்க. ஒரு ஒரு ஆபீசர்ஸ் இருக்கும்போது ஒரு ரெஸ்பான்ஸ் கொடுத்தது வந்து ஒரு பப்ளிக்கு வந்து ரெஸ்பான்ஸ் கொடுக்க மாட்டேன்றாங்க. ஒரு ஏதோ தேர்ட் ரேட் ஸ்ட்ரீட் டாக் மாதிரி பிஹேவ் பண்றாங்க. அது கொஞ்சம் பார்த்துட்டா நல்லா இருக்கும். எல்லா பப்ளிக்கும் ஒரே மாதிரி ட்ரீட் பண்ணா கொஞ்சம் நல்லா இருக்கும். வேற ஒண்ணுமே ப்ராப்ளம் இல்லை. ஓகே, थैंक यू சார். एक्चुअली நீங்க உங்களுக்கு வந்த அந்த இன்கன்வீனியன்ஸ்க்கு ரொம்ப சாரி சார். एक्चुअली என்னன்னா கூட்டம் நிறைய இருக்கச்சு, கொஞ்சம் எல்லா மக்களையும் ஒரே தடவை ரிலீஸ் பண்றது இங்க வழக்கமா இருக்கு. இப்போ உங்க முன்னாடி பேசின பில்கிரம் கூட இதே கம்ப்ளைண்ட் ரைஸ் பண்ணாங்க. ஈவோ சார் கூட அதை பத்தி பேசினாங்க. தட் வில் இமிடியேட்லி ஸ்ட்ரீம்லைன் தி சிஸ்டம். And we also speak to the business people and take action on that, sir. Thank you very much. Sir, Hyderabad nundi Nagaraja Sharma garu. Govinda, cheppandi. నమస్కారం సంశీర గారు. ఈ మధ్య చాలా గత 1.5 ఇయర్ 2 ఇయర్స్ గా టిటిడి ఫెసిలిటీస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయండి. చాలా చాలా బాగుంది. మీకు కంగ్రాచులేషన్స్ ఈ విషయంలో. థ్యాంక్స్ అండి. చెప్పండి శర్మ గారు. అదే చాలా బాగుంది. కాకపోతే ఒక చిన్న సలహా, ఇప్పుడు మనం గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్తాం కదండి, అది ఈ కాలం ఏమైందంటే చాలా మందికి చెప్పులు లేకుండా నడవడం చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చెప్పులు వదిలి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఏమైనా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఏమన్నా పెట్టగలుగుతామా? మళ్ళీ చెప్పుల కౌంటర్ల వరకు వెళ్లేంత వరకు అరౌండ్ టెంపుల్ అంటే ఎవరైతే నడవలేరు చెప్పులు లేకుండా పాదాలు మెత్తబడిపోయి ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళకి వీలుగా ఉంటుందని సలహా అండి. ఒకటి ఏమిటంటే అండి, దీని గురించి సమ్మర్లో ముఖ్యంగా వేడిగా ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని చోట్ల మ్యాట్స్ వేసాము, కొన్ని చోట్ల కంటిన్యూస్గా వాటరింగ్ చేస్తాం అన్నమాట చల్లగా ఉండాలనే ఉద్దేశంతో. రెండవది ఏంటంటే కొన్ని చోట్ల మనము బ్యాగేజ్ కలెక్షన్ సెంటర్లో కూడా బ్యాగేజ్ ఒక చోట తీసుకుంటున్నాం, సెల్ ఫోన్ ఒకసారి తీసుకుంటున్నాం, అదేవిధంగా ఈ చెప్పులు ఒకసారి తీసుకుంటున్నాం. అలా కాకుండా వాళ్ళ బ్యాగ్ కనుక కీస్ ఉన్నట్లయితే సెల్ ఫోన్ కానీ చెప్పులు కానీ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుని లాక్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, ఇక్కడ బ్యాగేజ్ సెంటర్లు కూడా సేవ్ అవుతుందని చెప్పేసి చూస్తున్నాం. తర్వాత ఏంటి, నడవలేని వారికి టెంపుల్ నుంచి బయటికి రాగానే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయండి, మనకు 3 వెహికల్స్ ఉన్నట్టు ఉన్నాయి, ఇంకా అవసరమైతే 5 వెహికల్స్ ఉన్నాయి, ఇంకా అవసరమైతే వాటిని పెంచి నడవలేని వారికి ఆ సౌకర్యం కలగజేయడం జరుగుతుందండి. సార్, అనంతపురం నుండి నారాయణ స్వామి గారు. గోవిందా చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. తిరుమలలో కళ్యాణ కట్టలో క్షురకులు మళ్ళీ లగేజ్ కేంద్రాలలో సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సార్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి సార్. ఇప్పుడు మనము కళ్యాణ కట్టలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవి ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు కంప్లైంట్స్ బాగా తగ్గడం జరిగింది, అయినప్పటికీ కూడా మళ్ళా పర్యవేక్షణని పెంచడం జరుగుతుంది. మీరు కూడా ఏంటంటే అక్కడ ఉన్న డిమాండ్ చేస్తే ప్రతి చురకుడికి కూడా అక్కడ ఐడెంటిటీ కార్డు నంబర్ ఉందన్నమాట, దాన్ని నోట్ చేసుకుని మీరు వెంటనే మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాగేజ్ సెంటర్స్లో కూడా ఇలాంటి సమస్యలు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామండి. మీరు కూడా ఏంటంటే ఎక్కడ కూడా భక్తులకి విజ్ఞప్తి చేస్తే అంటే ఎవరన్నా కనుక డిమాండ్ చేసే సిస్టమ్ వచ్చినట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఏమి ఇవ్వద్దండి, వాళ్ళని గుర్తించినట్లయితే వెంటనే చర్య తీసుకుంటారు. ఈ మధ్యకాలంలోనే ఈ రిసెప్షన్ సంబంధించి ఎక్కడైతే మనీ కలెక్ట్ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చిందో విజిలెన్స్ వాళ్ళు చెక్ చేశారు, 5 మీద పోయిన వారంలోనే చర్య తీసుకోవడం జరిగిందండి. సార్, హైదరాబాద్ నుండి మురళీకృష్ణ గారు. గోవిందా చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. మురళీకృష్ణ హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మనం ఆన్లైన్ లో టికెట్లు రూమ్ రెంట్ అవి బుక్ చేసుకుని వెళ్ళిన దగ్గర నుంచి ఈ మనం సిఆర్ఓ ఒక చోట ఉంటుంది, వీళ్ళు అలాట్ చేసేది వేరే చోట ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే ప్రాబ్లమ్, అక్కడ కూడా వాళ్ళు ఒక్కొక్క కౌంటర్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. నేను ఇట్లా దీని మీద 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు నాకు ఎప్పుడు ఎనీ రెస్పాన్స్ లేదు.
ఎందుకంటే కనీసం అదేమంటే మా డ్యూటీ అండి, డ్యూటీ టైం చేంజ్ అండి. డ్యూటీ టైం 8 గంటలకు చేంజింగ్ ఉంటే అక్కడ 8:30 అయినా కౌంటర్లకు రాడు. నన్ను ఇప్పుడు ఫ్యామిలీస్ పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని అక్కడ కూర్చొని అదేమంటే అలాట్మెంట్ ఇంకో చోటకి ఇస్తాడు. కొంచెం గట్టిగా మాట్లాడారనుకోండి ఎవడన్నా, వాడిని దృష్టిలో పెట్టుకుని వాడు ఇష్టం చోటు బిహేవ్ చేస్తారు. మేము ఆన్లైన్ లో ఇక్కడ హైదరాబాద్ నుంచి బుక్ చేసుకొని అక్కడికి వచ్చి తీరా ఇదొకటి లడ్డు కౌంటర్ దగ్గర దళారులు ఇష్టం వచ్చినట్టు మీకు వడ కావాలా లడ్డు కావాలా చెప్పండి అంటారు. కనీసం మీరు ఇండైరెక్ట్ గా ఒక సివిల్ పర్సన్ గా ఎవరో మీరు అలా అలా అబ్జర్వ్ చేస్తుంటే ఎవరెవరు అక్కడ మిస్బిహేవ్ చేస్తుంది మీకు తెలుస్తుంది. అదే ఇప్పుడు దీని గురించి ఏంటంటే అండి, ఈ రూములకు సంబంధించి ఈ షిఫ్ట్ చేంజ్ అప్పుడు కొంత డిలే అవుతుందని మా దృష్టికి వచ్చింది. దాని మీద చర్య తీసుకోమని చెప్పడం జరిగిందనమాట. రెండవది ఈ లడ్డు కౌంటర్స్ దగ్గర కూడా ఆ షిఫ్ట్ మీరు చెప్తున్నట్టు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళ బిహేవియర్ గురించి కానీ లడ్డు డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు కానీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అందుకోసమే దాంట్లో ఇలాంటి సేవల్లో కొంత మేరకు ఒక ఎగ్జాంపుల్గా ఉండటానికి శ్రీవారి సేవకుల ద్వారా కొన్ని కౌంటర్స్ రన్ చేసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో లడ్డు కౌంటర్స్ మనకు 62 పైన ఉన్నాయి. దాంట్లో ఒక 10 కౌంటర్ని శ్రీవారి సేవకుల ద్వారా రన్ చేస్తూ ఉన్నాము. అక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్ళకి కూడా కొంత చేంజ్ ఉంటుంది. వాళ్ళని కూడా ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నట్టయితే వాళ్ళని రిమూవ్ చేద్దామని ఈ మధ్యకాలంలో చాలామందిని అక్కడ ఆ కౌంటర్స్లో పనిచేసే వాళ్ళని కూడా రిమూవ్ చేయడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాస్ టీవీస్ కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా విజిలెన్స్ని పెంచుదామనుకుంటున్నాము. ప్రతి సేవలోనూ మనము శ్రీవారి సేవకుల్ని వినియోగించుకుందామనే ఉద్దేశం ఉంది. అదేవిధంగా ఇలాంటి దాంట్లో ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉందో అలాంటి ఏజెన్సీస్ని మనం ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా సత్యసాయి సేవా సమితి వాళ్ళు మన దగ్గరికి ఈ మధ్య వచ్చి మన శ్రీవారి సేవకులకి ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారి ద్వారా కూడా ట్రైనింగ్ ఇప్పించి మన శ్రీవారి సేవకుల యొక్క సాఫ్ట్ స్కిల్స్ పెంచుదామని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నాము. అందుకోసమే మనం ఏంటంటే ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా ఉండాలి, దానికి మేము చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ సక్రమంగా ఉండాలి, దానికి చర్యలు తీసుకుంటాం. అధికారులకు సంబంధించి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మిగతావన్నీ కూడా తీసుకుందాం. బట్ అయినప్పటికీ కూడా భక్తుల సహకారం ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. సహకారం ఉండాలంటే ఎక్కడైతే ఎవరైతే మనము ఒక పవిత్రమైన ప్లేస్కి వచ్చినప్పుడు ఏ విధమైన కరప్షన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, ఒకటి. రెండవది ఏంటంటే అలాంటిది మన దృష్టికి తీసుకొచ్చినట్లయితే, ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా నంబర్స్ ఉన్నాయి, అందరి దగ్గర కూడా ఫోన్స్ ఉన్నాయి, మీరు వాళ్ళని రికార్డ్ చేయండి, ఆ నంబర్స్ వెంటనే కమ్యూనికేట్ చేయండి. చర్య తీసుకోవడానికి టీటీడీ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. సార్, కోయంబత్తూరు నుండి బాలరాజు గారు. గోవిందా చెప్పండి. చెప్పండి. కళ్యాణ ఉద్యోగం కరెంట్ బుకింగ్ చేయలేదప్ప. வருஷத்துக்கு 4 தாட்டு வர்றேங்க. சொல்லுங்க சார். கல்யாண உற்சவ டிக்கெட் தான் பாப்போங்க. இந்த தாட்டு வந்து ஜனவரி 25ஆம் தேதி கரண்ட் புக்கிங் இல்ல. ஹலோ சொல்லுங்க சார். நாங்க குறைஞ்ச ஒரு 20 வருஷமா வந்துட்டு இருக்கிறோம். வருஷத்துக்கு போ 4 டைம் 3 டைம் வருவான். கல்யாண உற்சவம் பார்க்கறதுக்கு வேண்டியதான் வருவான். அவன் இருந்தாட்டா இந்த ஜனவரியில வந்து ஏமாந்து கரண்ட் புக்கிங் எல்லாம் போச்சு. కరెంట్ బుకింగ్ కూడా కొన్ని నంబర్స్ కళ్యాణోత్సవము ఏ రోజైతే కళ్యాణం ఉందో ఆ రోజు కంపల్సరీగా కరెంట్ బుకింగ్ ఉందన్నమాట అండి. పూర్తిగా తీసివేయడం జరగలేదు. కరెంట్ బుకింగ్లో ప్రతిదీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం అన్నమాట అండి. நாங்க வந்து பூரா அந்த வசதியை ரிமூவ் பண்ணல.
நீங்க அன்னைக்கு வந்தது வந்து ஜனவரி 25th தான ரிபப்ளிக் டே முன்னாடி நாள் வந்திருப்பீங்க அதனால தான் கொஞ்சம் குறச்சல அந்த கல்யாண உற்சவ டிக்கெட்ஸ் புக் பண்ண வாய்ப்பு இருக்கும் சார் மும்பை நுண்டி வெங்கடேஸ்வர்லு గారు கோவிந்தா చెప్పండి సార్ నమస్తే ఇప్పుడు మన్న శ్రీనివాసంలో మనం స్టే చేశాం సార్ అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అవునండి హలో ఆ చెప్పండి మేము మన్న శ్రీనివాసంలో స్టే చేశాము అక్కడ ఫుడ్ చాలా బాగుంది సార్ కాకపోతే రూమ్స్ కండిషన్ చాలా పెద్దటిక్ సార్ మేము ఏ బ్లాక్ 3rd ఫ్లోర్ లో ఉన్నాము వెరీ పెద్దటిక్ అంటే బాత్రూమ్స్ లో నీట్నెస్ లేకపోటము విండోస్ అన్నీ బ్లాక్ అయిపోటము బహుశా వాటర్ సీకేజ్ వల్ల ఇలాంటివన్నీ ఉన్నాయి సార్ అక్కడ తర్వాత కొండపైన మనకు రామ్ బగీచా మొదలైన చోట్ల మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఇలా ఉన్నాయి రూమ్స్ ఓల్డేజ్ గ్రూప్ వచ్చినప్పుడు కొద్దిగా అటువంటి ప్లేసెస్ లో లిఫ్ట్ సౌకర్యం ఏమైనా పెడితే బాగుంటుంది తర్వాత వచ్చేసి వరాహస్వామి గెస్ట్ హౌస్ ఏరియాలో చాలా షాప్స్ లో ఎక్సెస్ రేట్స్ కమ్ముతున్నారండి తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ ప్రైవేట్ ఫ్రీ బస్ ఏదైతే ఉందో కొండ మీద ఫెసిలిటీ అది వన్ వే ఉండటం వల్ల ఈ ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు చాలా విపరీతంగా చార్జ్ చేస్తున్నారు కాబట్టి కనీసంలో కనీసం మీరు అన్ని ప్రైవేట్ వెహికల్స్ కు మీటర్ ఫిక్స్ చేసి మీటర్స్ విధానం పెడితే చాలా బాగుంటుంది లేదా ఫ్రీ బస్ ఇంతకుముందు నేను 2 వే పెట్టమని రిక్వెస్ట్ చేశాను మరి ఎందువల్ల అది అవ్వలేదు అది అవ్వకపోతే కనీసం మీరు మీటర్ ఫెసిలిటీ పెట్టినట్లయితే అన్ని ప్రైవేట్ వెహికల్స్ కు కూడా వాళ్ళు ఇష్టానుసారం 100 200 అర కిలోమీటర్ కూడా లేని డిస్టెన్సెస్ కు 100 200 పైన చార్జ్ చేస్తున్నారు ఇది ఒకటి గమనించండి తర్వాత మీరు 50 రూపాయల టికెట్లను తగ్గించడం రద్దు చేయడం అనేది సామాన్యులకు చాలా ఇబ్బందికరమైన విషయం సార్ ఇది మీరు ప్రతిసారి శీఘ్రదర్శనం అంటున్నారు తప్పిస్తే ఈ 300 రూపాయల కోట తగ్గించి 50 రూపాయల కోట అలాగే కంటిన్యూ చేసి కదండి సార్ సామాన్యుడు చెప్పే ప్రతిసారి చెబుతున్నారు కానీ సామాన్యునికి ఇబ్బంది అయ్యే విధంగా ఈ 50 రూపాయల టికెట్లను తీసివేయడం ఏమాత్రం బాగాలేదు సార్ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఈ లఘు మహాలఘు అనేది మీరు మహాలఘు 5 కంపార్ట్మెంట్లు జనం ఉన్నప్పుడు మహాలఘు 10 కంపార్ట్మెంట్లు ఉన్నప్పుడు మహాలఘు 30 కంపార్ట్మెంట్లు ఉన్నప్పుడు మహాలఘునే పెడుతున్నారు మొన్న మేము ఫిబ్రవరి లో తిరుపతికి వచ్చాము మీరు మీ టెంపుల్ సిబ్బంది మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు గంటలోపు తిరువార దర్శనం అయిపోతుంది కంపార్ట్మెంట్ లోకి రావాలి సర్వదర్శనానికి అని చెప్పేసి అటువంటి సమయంలో కూడా మీరు మహాలఘు పెడుతున్నారు కావాలంటే మీరు భక్తులతో సర్వే చేస్తామంటుంటారు సర్వే చేసి చూడండి మీకు మహాలఘు ఇస్తే బాగుంటుందా ఒక గంట సేపు వెయిటింగ్ లేదా 2 గంటలు వెయిటింగ్ ఉంటే లఘు ఇస్తాము 3 గంటలు వెయిటింగ్ ఉంటే ఇంకా దగ్గరికి పంపిస్తాము ఏది బాగుంటుందని అడగండి వెయిటింగ్ ఎవరు ఇబ్బంది పడరు సార్ మీరు జనం తక్కువ ఉన్నప్పుడు కూడా మీరు దగ్గరికి పంపించకపోతే ఎలా సార్ దయచేసి విషయాలు పరిశీలించండి ఒకటండి శ్రీనివాసంకి సంబంధించి అక్కడ రూమ్స్ శానిటేషన్ గురించి వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక డిప్టీఓ ప్రెస్ అండ్ పబ్లికేషన్ కూడా వారిని చూడమని చెప్పాము రెండవది ఏంటంటే ఈ ఎంఆర్పి రేట్స్కి కొన్ని చోట్ల అమ్మట్లేదు అంటున్నారు పోయిన సంవత్సరం వరకు ఏంటంటే రాయల్టీ అనేది టీటీడీ కలెక్ట్ చేసేది రాయల్టీ కలెక్ట్ చేయడాన్ని రద్దు చేశాము ఎక్కడైతే ఎంఆర్పి రేట్స్ కంటే ఎక్కువ అమ్ముతున్నారో వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మన విజిలెన్స్ వాళ్ళకి వెంటనే విజిలెన్స్ అండ్ స్టేట్ వాళ్ళకి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది రెండోది ఫ్రీ బస్కు సంబంధించి మొత్తం డిస్టెన్స్ 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు సమ్మర్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎడిషనల్గా ఆర్టీసీ నుంచి హైర్ చేసి వాటిని ఫ్రీగా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైవేట్ వెహికల్స్కి సంబంధించి ఆర్టీఓ వాళ్ళు ఏవైతే రేట్స్ ఫిక్స్ చేశారో వాటిని అమలు అయ్యే విధంగా చర్య తీసుకోమని పోలీసు వారికి చెప్పడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఆర్టీసీ వారిని తిరుమలలో మనం ఫ్రీ బస్ పెంచుతున్నాము తిరుమల నుంచి పాప వినాశం వీటికి కూడా నంబర్ ఆఫ్ బస్సెస్ని పెంచమని చెప్పేసి వాళ్ళకి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇచ్చే విధంగా చేస్తామండి తర్వాత ఏంటంటే సామాన్య భక్తులకు సంబంధించి 50 రూపాయలకి గురించి మీరు చెప్తా ఉన్నారు మన ఉద్దేశం ఏంటంటే 50 ఏది పే చేయకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు కూడా దర్శనం ఈజీగా జరగాలనేది టీటీడీ ఉద్దేశం అన్నమాట అండి ఆ దృష్టితోనే మనం పనిచేస్తున్నాము దాంట్లో యావరేజ్గా చూసినట్లయితే వాళ్ళ వెయిటింగ్ టైం 10 గంటలకు పైగా తగ్గింది ప్రతిరోజు కూడా దాదాపు 8 నుంచి 10 వేల మంది అదనంగా దర్శనం చేసుకుంటా ఉన్నారు టీటీడీ సామాన్య భక్తుల గురించి కమిట్మెంట్ ఉంది ఒకటేమిటంటే వేరే టికెట్ను కూడా 300 రూపాయల టికెట్ను కూడా మనం తగ్గించడం జరిగింది మీకు 50 రూపాయలకి ఎంత సమయంలో అవుతుందో అంతే సమయంలో సర్వదర్శనం కూడా ఎలా జరుగుతుందని చెప్పేసి మనం ఆలోచించడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మీరు చెప్పినట్టు ఫిబ్రవరిలో కూడా యావరేజ్ 65 నుంచి 70 వేల మధ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు మీరు అన్నట్టు కొంతమంది ఏంటంటే ఒక గంటలో దర్శనం అవుతుంది అంటే ఉద్దేశం ఏంటంటే భక్తులు లేరని కాదు దాన్ని మహాలఘు నుంచి లఘుగా కన్వర్ట్ చేస్తే 1 గంటలోనే 2 గంటల్లోనే భక్తులు బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది మనది ఏంటంటే తిరుమలలో ఆలయంలో గంటకి 4 వేల నుంచి 5 వేల మధ్యలో భక్తులు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మహాలఘు లఘు నుంచి మహాలఘు చేసినప్పుడు దాదాపు సమయం
కనీసం 30% పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగనక 2 గంటలు మనం చేసాము అంటే 10 కంపార్ట్మెంట్లకు పైగా భక్తులు వేచి ఉండాల్సిన అవసరం వస్తుందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము. అంతకంటే తక్కువ మంది భక్తులు ఉండే అవకాశం లేదు. అలాంటిది ఉన్నప్పుడు తప్పకుండా మీరు చెప్పిన సూచనని పరిశీలిస్తామని చెప్పేసి మనం చేస్తున్నానండి. ఇంకా ఎక్కడన్నా కనుక సమస్య ఉన్నట్టు ఇలాగే మీరు తెలియజేస్తూ ఉండండి. వాటి మీద అన్నిటి మీద కూడా మనం చర్యలు తీసుకుందాం. చెన్నై నుండి రమేష్ గారు. గోవింద చెప్పండి. గోవింద నమో నారాయణ చెప్పండి. సావి చెప్పండి. హలో గోవింద చెప్పండి. తమిళ తమిళ సావి తమిళ అందరినీ వాళ్ళ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసి వాళ్ళకు కూడా సాధ్యమే. స్వామి ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళకి మనం ప్రత్యేక గోవిందమాల భక్తులకు ఒకటి, విఐపీలకు ఒకటి, వివిఐపీలకు ఒకటి, నడిచి వచ్చే వాళ్ళకి ఒకటి, వృద్ధులకు ఒకటి, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఒకటి, ఇలా ప్రతి వాళ్ళకి ఏంటంటే కొత్త కొత్తగా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే వచ్చే సామాన్య భక్తులందరికీ కూడా ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ కూడా తమిళనాడు నుంచి నడిచి వస్తున్నారు కాబట్టి భక్తులు, వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా తిరుపతి నుంచి కూడా తిరుమలకి నడిచి వస్తారు. అంటే దివ్య దర్శనం అనమాట. ఆ దివ్య దర్శనం కూడా ఎప్పుడు కూడా 3 నుంచి 4 గంటలు మించటం లేదు. కాబట్టి అక్కడి నుంచి నడిచి వస్తున్నారు, ఇక్కడ కూడా నడిచి వస్తున్నారు కాబట్టి మీరు దివ్య దర్శనాన్ని అవైల్ చేసుకోవచ్చు అండి. இப்போ நம்ம திருமலைக்கு உங்களுக்கு தெரிஞ்ச புதிய விஷயம் ஒண்ணும் கிடையாது. ஒரு நாளுக்கு 50,000 இருந்து 80,000 வரை மினிமமா பக்தர்கள் வராங்க. எல்லாருக்கும் தனித்தனி வழியில தர்சனம் கொடுக்கறது அவ்வளவு ஈஸியான விஷயம் கிடையாது. அப்போதும் கூட எங்க எக்ஸிகியூட்டிவ் ஆபீசர் இந்த திவ்ய தர்சனத்தை முன்னாடி வந்து 10 மணியில இருந்து 12 மணி நேரம் ஆயிட்டு இருந்தது. இப்போ வந்து 5 மணிக்குள்ளேயே திவ்ய தர்சனம் கால்பாத ரூட்ல யாராவது வராங்களோ அந்த பக்தர்களுக்கு எல்லாம் கூட ரொம்ப ஈஸியா தர்சனம் கிடைக்கிற மாதிரி அரேஞ்ச்மெண்ட்ஸ் பண்ணிருக்காங்க. நன்றி. சார் விஜயநகரம் நுண்டி பாஸ்கர் காரு. கோவிந்த செப்பண்டி. நமஸ்தே செப்பண்டி. சீனியர் சிட்டிசன் அவனండి. బ్రో 11 గంటలు మేము వచ్చాయండి. మన 15-16 తారీఖు అవునండి. ఈ ప్యూర్ కంపార్ట్మెంట్ ఖాళీ ఉన్నా కూడా పైన ఈ షెడ్ కింద అందరు నిలబెట్టారండి. కనీసం కూర్చోడానికి కూడా ఆస్కారం లేదు, ఎండలో నిలబడవలసి వచ్చింది. దయచేసి కంపార్ట్మెంట్ ఖాళీ ఉన్నప్పుడు దాంట్లో కూర్చోబెట్టదు కదండి. ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ సంబంధించిన కంపార్ట్మెంట్ లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకి 3 గంటల నుంచి 4 గంటలకు దర్శనం ఉందండి. అక్కడ ఏ టైమ్స్ అలౌ చేస్తున్నారు ఆ కంపార్ట్మెంట్ అనేది మన డిప్యూటీ టెంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓం నమః శివాయ. భాస్కర్ గారు, ఇప్పుడు 10 గంటల స్లాట్ ఉంటుంది, అప్పుడు మనం ఒక సుమారు 700 మందిని జరుగుతా ఉంది. అదే విధంగా 3 గంటలకు ఒక స్లాట్ ఉంది, వాళ్ళని 1 గంట నుంచి ఒకటి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కంపార్ట్మెంట్ వేసి చక్కగా మజ్జి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది, అన్న ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పుడు కంపార్ట్మెంట్ అనేది సపరేట్ లేదండి, క్యూ లైన్ లో అక్కడ నుంచి నేరుగా తీసుకుని వచ్చి మిమ్మల్ని ముందరే కలిపేస్తున్నారు. సెట్స్ లో అక్కడే కూర్చోబెట్టేందుకు కూడా తీసుకొని వాళ్ళకి టోకన్ ఇచ్చి లడ్లు కూడా సబ్సిడీలో ఇచ్చి కంపార్ట్మెంట్ వదిలేటప్పుడు 2:45 తీసుకుంటున్నారు. మధ్యాహ్నం పూట అయితే 3:00 ఎంటర్ అయ్యి దాదాపు 45 మినిట్స్ లో బయట చేస్తున్నారు. అదే విధంగా మార్నింగ్ అయితే స్టార్ట్ కి 8 గంటల నుంచే తీసుకొని 700 మంది అవుతానే అక్కడ కూడా ఒక లడ్లు ఇచ్చి 10 గంటల కరెక్ట్ గా తీసుకొని 11 గంటలకు బయట వచ్చేస్తారు. ఈ ఫెసిలిటీ చాలా చక్కగా ఉందని కూడా చెప్తున్నారండి. అది కూడా ఒకసారి పరిశీలిస్తారండి, ఏ టైంకి అలౌ చేస్తున్నారు. మరీ ఎక్కువ ముందుగా అలౌ చేస్తే అక్కడ కూర్చోవడం మీకు కూడా ఇబ్బందులు అవుతాయి. ఈరోజు ఇప్పటి వరకు మనకి 20 మంది భక్తులు వారి సూచనలు సలహాలు కంప్లైంట్స్ ఇచ్చారు. వాటన్నిటినీ కూడా పరిశీలించి తప్పకుండా చేయగలిగింది చేస్తాము. ఈ విధంగా డైలీ ఓవర్ ఈవో కానీ ఇమెయిల్ ద్వారా కానీ కాల్ సెంటర్ ద్వారా కానీ మీరు సలహాలు సూచనలు కంప్లైంట్స్ ఇవ్వటం కూడా మీ భాగస్వామ్యం కింద వస్తుందండి. అది మన అడ్మినిస్ట్రేషన్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తుంది.
రెగ్యులర్ గా ఈ డైలీ యువర్ ఈవో కార్యక్రమమే కాదు ఈమెయిల్ ద్వారా మన కాల్ సెంటర్ ఉంది ఆ నంబర్స్ కూడా మీకు ఇస్తారు ఏ సమయంలోనైనా గానీ మీరు అక్కడికి మెసేజ్ ఇవ్వచ్చు వెంటనే ప్రతి ఒక్క సూచనని సలహాని పరిశీలించడానికి ఒక టీమును కూడా ఏర్పాటు చేసుకున్నాము ఎవ్రీ వీక్ కూడా మీ దగ్గర నుంచి వచ్చిన సలహాలను సూచనలు అనలైజ్ చేసి వాటిలో ఏవైతే మన వెబ్సైట్ లో పెట్టడానికి మిగతా భక్తుల అండర్స్టాండింగ్ నుంచి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా మన వెబ్సైట్ లో కూడా పెడుతున్నాము అదే విధంగా ఇంకా మున్ముందు కూడా మీరంతా మరిన్ని సలహాలు సూచనలు ఇవ్వనిసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను ఓం నమో వెంకటేశాయ విన్నారు కదండి మీ సమస్యలను సలహాలను సూచనలను నేరుగా ఈవో గారికి తెలియజేసి సరైన సమాధానాన్ని తెలుసుకున్నారు కదండి అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికతో సమాధానం ఇచ్చిన టీటీడి ఈవో డాక్టర్ డి సాంబశివరావు గారికి అలాగే టీటీడి ఉన్నతాధికారులకు మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు తిరిగి డయల్ యువర్ ఈవో కార్యక్రమం వచ్చే నెల మొదటి శుక్రవారం అనగా May 6వ తేదీన ఉంటుంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటూ ఓం నమో వెంకటేశాయ Thank you.